ప్రజా సంఘాలు కూడా మనం సమాచారం ఇచ్చాం. ఎక్కడ ఏ ముక్కలు అందుబాటులో ఉన్నాయో
इंतक मुंदु ऐदु विडतल हरितहारम कार्यक्रमंलो जगित्याल जिल्लालो गौरव प्रजाप्रतिनिधुल सहकारं तोटि अधिकारुलु सिब्बंदी अंदरू कलिसि प्रति ओक्क संवत्सरं ఆ జిల్లాకి ఇచ్చిన టార్గెట్ ఈ జిల్లాకి ఇచ్చిన టార్గెట్ ని అచీవ్ అవుతూ సర్వైవల్ రేట్ లో కూడా మిగతా జిల్లాలతో పోలిస్తే మంచి సర్వైవల్ రేట్ తోటి ఈ జిల్లాలో హరితహారం కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. ఈ ఇయర్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జూన్ 25వ తారీఖు నాడు ఈ హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా స్టార్ట్ చేయమన్నారు. అందులో భాగంగా ఈ ప్లానింగ్ యాక్టివిటీస్ ప్రీ ప్రిపరేటరీ యాక్టివిటీస్ మరియు ఈ దిశానిర్దేశం చేయడం గురించి గౌరవ మంత్రి గారు ఈ యొక్క మీటింగ్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. సార్ జగిత్యాల జిల్లాలో ఈసారి 6వ విడత హరితహారం కార్యక్రమంలో 71 లక్షల టార్గెట్ని పెట్టుకొని వర్కౌట్ చేయడం జరుగుతూ ఉంది సార్. ఆల్రెడీ మనము ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీస్ని ఏర్పాటు చేసుకోవడం ఆ యొక్క గ్రామ అవసరాలకు కావలసిన మొక్కల్ని ఇంతకుముందే డిమాండ్ సర్వే చేస్తూ ఇంటింటికి కావాల్సిన హోమ్ స్టేట్ ప్లాంటేషన్కి కావాల్సిన మొక్కలు కానీ లేదా ఆ గ్రామ అవసరాల్లో కావాల్సిన మొక్కలు ఎవెన్యూ ప్లాంటేషన్ కావాల్సిన మొక్కలను అన్నింటినీ కూడా ఆ యొక్క నర్సరీస్లో మనం పెంచుతూ ఉన్నాం. 71 లక్షల టార్గెట్ ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ 33 లక్షల మొక్కల్ని మనం సిద్ధం చేసుకున్నాము. పిట్టింగ్ కూడా వర్షాలు స్టార్ట్ కాగానే పిట్టింగ్ కూడా చేసుకున్నాం సార్. ఈనాటికి అంటే నిన్నటి వరకు ఆల్మోస్ట్ 11 లక్షల పిట్టింగ్ కూడా అయిపోయింది. మనకు మిగతావి కూడా బ్యాలెన్స్ కూడా హరితహారం స్టార్ట్ అయ్యే ముందు లేదా 30 తారీఖు వరకు ఏదైతే టైం ఇచ్చినారో ఆ టైం కల్లా మనం పిట్టింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటాము. అండ్ 25 నుంచి హరితహారం స్టార్ట్ చేస్తాం. ఇక్కడున్న అధికారులకు లేదా గౌరవ ప్రజాప్రతినిధులకు మొన్న జరిగిన కలెక్టర్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే దిశానిర్దేశం చేశారో హరితహారం గురించి, ఒకటి ఉన్న ప్లాంట్స్ ఎవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు, ఒక వరుస ఎవెన్యూ ప్లాంటేషన్ పెట్టారని చెప్పారు. వాటిని మనం మినిమం 3 వరుసలుగా గ్రేడింగ్ వారీగా స్టాగర్డ్గా అంటే ముందు వరుసలో 1 రో ప్రకారం ఉంటే నెక్స్ట్ వరుసలో డయాగ్నల్గా అట్లా 3 వరుసలు రోడ్డుకి ఇరువైపులా పెట్టాలి అన్న దిశానిర్దేశం ఒకటి చేశారు సార్. దాని ప్రకారం మిగతా ఫిట్టింగ్ అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అట్లానే మున్సిపల్లో కొంత రాష్ట్రవ్యాప్తంగా చూస్తే కూడా టార్గెట్ ఏదైతే ఇచ్చినారో అది కొంత తక్కువగా ఉన్న అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ పెంచమన్నారు. జగిత్యాల జిల్లాలో ఉన్న 5 మున్సిపాలిటీలలో 4.5 లక్షల మొక్కల్ని ఈసారి ప్లాన్ చేశాను సార్. బట్ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఇంకా అడిషనల్గా మనకున్న రెవెన్యూ ప్లాంటేషన్లో పెంచుకోవడం కానీ హోమ్ స్టేట్లో పెంచుకోవడం కానీ లేదా ఇప్పుడు ఈ యాదాద్రి మోడల్ మియావాకి ప్లాంటేషన్ ఏదైతే ఉందో మున్సిపాలిటీలలో 5 మున్సిపాలిటీలు మినిమం 1 ఏకర్లో స్టార్ట్ చేయడానికి ల్యాండ్స్ కూడా ఆల్రెడీ 4 ఎకరాల ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి ఫారెస్ట్ సర్వీసెస్ డిఎఫ్ఓ గారి ప్లస్ వాళ్ళ సిబ్బంది సలహాలు తీసుకొని, ఎందుకంటే యాదాద్రి ప్లాంటేషన్ చేసినప్పుడు అక్కడ మన డిఎఫ్ఓ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వారి ఎక్స్పీరియన్స్ని ఇక్కడ యూటిలైజ్ చేసుకొని మన జిల్లాలో ఈ మియావాకి ప్లాంటేషన్ ఏదైతే ఉందో అది స్పీడప్ చేస్తే కొంత డెన్స్ ఫారెస్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది సార్. అది కూడా ఎక్కువ చేయడానికి గౌరవ మంత్రి గారు గౌరవ ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అందరి సహకారంతో తీసుకొని డెఫినెట్గా అధికారులు సిబ్బంది ఆ దిశగా పనిచేస్తారు. అలానే హరితహారం కార్యక్రమంతో పాటు గౌరవ మంత్రి గారి సూచనల మేరకు అంటే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కొన్ని ఇష్యూస్ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావన తీసుకొచ్చారు. అందులో ముఖ్యంగా ఈ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఏదైతే చేశామో పల్లె ప్రగతి 2 విడతలుగా చేసి మొన్న స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, అలానే మున్సిపాలిటీస్లో కూడా పట్టణ ప్రగతి చేసిన తర్వాత మొన్న ఒక 1 వీక్ జూన్ 1 నుంచి 8 చేసిన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో టేకప్ చేసిన కార్యక్రమాలు ఇది కంటిన్యూస్గా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కరోనా వస్తున్న నేపథ్యంలో ప్లస్ అంటువ్యాధులు వానాకాలంలో వచ్చే అంటువ్యాధుల అవకాశం ఉంటాయి కాబట్టి ఈ యొక్క పల్లె ప్రగతిని పట్టణ ప్రగతిని అంటే కంటిన్యూస్గా క్లీనింగ్ ఎవ్రీ డే ఇన్ ఆల్ ద వార్డ్స్
సిల్ట్ గాని ఇవన్నీ కూడా చేయాలి ఒక నిరంతర ప్రక్రియ కింద టేక్ అప్ చేసుకోమని చెప్పారు జిల్లా డైరెక్టర్ గారికి వైస్ చైర్మన్ గారికి అలాగే ప్రిన్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ గారికి అలాగే నా తోటి ఆఫీసర్ గారికి ఆఫీసర్ గారికి కూడా నమస్కారం సార్ సార్ గత ఏడు నెలలో మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఈ యొక్క నియంత్రణ సంస్థపై ఇచ్చిన ఆదేశాల మేరకు చక్కటి కార్యక్రమం మరి మన తెలంగాణలోనే గౌరవ ముఖ్యమంత్రి వారిని వారి గొప్ప ఉద్దేశంగా మరి ఈ హరితహార కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి హరితహార కార్యక్రమం అంటే వారికి ఈ స్కీమ్లో ఒక మానస పుత్రిక లేక ఎందుకంటే ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం కాబట్టి ఒక పక్క రైతులకు కావచ్చు ఒక పక్క వాతావరణానికి కావచ్చు మరి ఒక పక్క ఆలోచన చేస్తే మరి అన్ని విధాల ఇప్పుడున్న కోవిడ్ 19 ఏదైతే జరుగుతుందో నిజంగా కూడా చెట్లు ఉంటే స్వచ్ఛమైన గాలి కూడా వస్తది కాబట్టి మరి ఇట్లాంటి రోగాలు వంట రోగాలు కూడా చాలా దూరం ఉంటాయి కాబట్టి అందరం కూడా చాలా చక్కగా చెట్లు పెంచాలి మేమైతే బుగ్గారం మండలంలో మరి ప్లాన్ చేశాం గతంలో పెట్టిన చెట్లు కూడా మరి ఆ మండలంలో 75% మొక్కలు అన్ని కూడా చాలా చక్కగా బతికినే ఎందుకంటే మొన్న చూసినట్టయితే మన ప్రభుత్వం మరి అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు ఇవ్వడం అందుకొరకు మరి అవే కాకుండా మరి ట్యాంకర్స్ వాటర్కి నీళ్ళని ఇవ్వడానికి ట్యాంకర్స్ కూడా మనం తీసుకొచ్చుకోవడం జరిగింది కాబట్టి మరి చక్కగా చెట్లు దట్టించుకోవడం జరిగింది మరి ఒక్కొక్క మొక్క ఇప్పుడు దాదాపు నర్సరీలో మరి పోయినసారి కాకుండా ఇప్పుడు ఒక 6 పిట్ల వరకు 5 పిట్ల మొక్కలు చాలా గొప్పగా వేపుకొచ్చి ఉన్నాయి అవి పెట్టినట్టయితే చక్కగా ఇప్పుడు మునుపటి మాదిరికన్నా ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉంటాయని మరొకసారి తెలుపుకుంటూ మనమందరం కూడా మరి ఏదైతే ముఖ్యమంత్రి వారిలో తల ఉందో మరి అందరం కూడా సద్వినియోగం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఎందుకంటే అందరినీ కూడా మోటివేట్ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలు మరి ఈశ్వరనకు మంత్రివర్యులకు కూడా ధన్యవాదాలు ఇది 6వ విడత కార్యక్రమం గత సంవత్సరం అయితే మేము ఆ యొక్క హరితహారం కార్యక్రమంలో పాల్పంచుకున్నాం కాబట్టి పూర్తి స్థాయిలో వాస్తవంగా ప్రతి సంవత్సరము గత సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఆ సర్పంచ కార్యక్రమాలు ఇవ్వడం ఏమైనా మొక్కల కింద ఒక 20% కంటే ఎక్కువ ఏదైనా డ్యామేజ్ అయినా లేకుంటే అవి పెరిగకపోయిన వారికి వారిపైన చర్యలు తీసుకోవాలనడం అదేవిధంగా మాకు కూడా పూర్తి స్థాయిలో వాటిని పర్యవేక్షణ ఏర్పడని చెప్పడము మేము పూర్తి స్థాయిలో వాటిని ఏవైతే మొక్కలు పెడుతున్నామో మా ధర్మపూరి మండలంలో 3,40,000 మొక్కలు నాటితే 3,18,000 మొక్కలు సర్వేలైంది నిజంగా ప్రతి మొక్క ఇక్కడ కానీ మొన్న రీసెంట్గా గాలివానం వచ్చినప్పుడు పెట్టిన ట్రీగర్స్ కానీ మొక్కలు కానీ ఏవైతే అవి ఖరాబ్ అయిపోయిన వాటిని రీప్లేస్ చేయడము బట్టి ముఖ్య ఉద్దేశం వాస్తవంగా ఈ హరితహారం జగిత్యాల పట్టణంలో ఇంతకు ముందు కూడా ఈ లక్ష సుమారు 100,000 పైచెంపు జనాభా ఉంది 125,000 పైచెంపు జనాభా ఉంది ఇంతవరకు కూడా
नर्सरी इकड़े अब चाल दुर्दशक नूतन पालक वर्ग वर्वा स्थाक गौरव शासन सभ्यु डॉक्टर संजय गार सहकार नर्सरी सर मैं अलागे इंत मुझे कटे गोप आर विधा प्रारंभमे अंतहार कार्यक्रम में आर लक्ष टारगेट सर मैं जगत्याल पटना की डेफिनेटली सर मैं शासन सभ्यु डॉक्टर संजय अन्ना गारी सहकार मैं सूचन मेरा डेफिनेटली टारगेट रीच गौरव कौनसी सभ्युंदर प्रयत्न चस्ता अलागे अंदर होम स्टे डिस्ट्रिब्यूशन 1,50,000 सर दाँ रीच मैं एर्पड़े नर्सरी विना फैंस को अड़ी सर वाटक अलागे मोहन रीसे वार मुझे गौरव पुरापालक शाख मंत्रि वर्य में केटीआर गारू दिशा निर्देश से जी एवेन्यू प्लांटेशन पैना अलागे यादाद्रि फारेस्ट नामकरण मियावती फारेस्ट पैना सलह सूचन चयन जी डेफिनेट सलह सूचन फाउतू इंत मुंटे गोपना हरतहार कार्यक्रम निर्वहनि प्रजल भागस्वाम्यू 48 वार्ड जगत्याल पटना में अंदर प्रती वार्ड प्रजल भागस्वाम्यू कल मे कार्यक्रम निर्वर्ती डेफिनेट टारगेट 6,00,000 टारगेट इच्छा सर डेफिनेट टारगेट रीच की मंत मैं प्रयत्न चस्ता सदर्भंग हरतहार कार्यक्रम पचदन प्रपंच भारत देश हरतहारे नामकरण जगबोनी आशिस्टे ग्रामीण प्राता चूसा मन ऊर्जा इकड़े अस ऊर्जा आड़े पैस्थिंद बैठ देश चूस्ते प्रति ऊर्जा मिनीम 100 किलोमीटर वरुक इरवेपला मंच बदल चलत स्वागत परंग कनबड़ी ग्रामीण प्रांाली चाल सतोष विषय मन तेलंगा प्रभुत्में हरतहार मीद प्रत्येक श्रद्ध चूप मुख्यमंत्री गारी मैं अधिकारों का मैं जिला सदस्यूड दीप प्रत्येक श्रद्ध चेयर हरतहार कार्यक्रम तेलंगा मैं मन जगत्याल जिले मुंदंजल वारी मनस्फूर्ति प्रजाप्रति काबटी सर्वीसन तीसम आटोमेटिक ऊर्जा मैं चटू अंदमे काबटी यह अवकाश जिला कलेक्टर गारी मैं मंत्रिवर्य सहकारी नमस्त मुझे कार्यक्रम गुरी उत्साह चूपे का मन की फलता स्पष्ट ये ऊरी होना यह पटना होना कंटे इला मुख्यमंत्री गारूट चे अभी वेद वाकला चूसे तेलंगाना प्रजलकु वो ये दिशा निर्देश चूसा चा स्पष्ट वारी माटकु एंतो विलव उन्नदी मुख्य वो ये माट चपना गानी इकड़ उन्नटुवंटि प्रजलु पाटिस्तारु अक्कडक्कड नायकुलके अलसत्वं अनुकोंडि लेकपोते इदि अयितदा पोतदा अन्नटुवंटि अनुमानाले तप्प ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను భావిస్తా ఉన్నా అదే ఇప్పుడు స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది ఎందుకంటే అసాధ్యం అనుకున్నటువంటి పనులు ఇవాల చాలా ఈజీగా జరుగుతూ ఉన్నాయి ఇక మన జిల్లా గురించి అయితే అనేక రంగాల్లో మన జగిత్యాల జిల్లా నెంబర్ 1 గా ఉన్నది ఈ హరితహారం కార్యక్రమంలో కూడా మనందరం కలుసుకుంటే ప్రజాప్రతినిధులు అందరం కలుసుకుంటే ఖచ్చితంగా నెంబర్ 1 గా ఉంటది ముఖ్యంగా మన జిల్లాకు నాయకత్వం వహిస్తున్నటువంటి మన మంత్రి గారు తీసుకునేటువంటి కార్యక్రమాలు చాలా రాష్ట్రవ్యాప్తంగా కూడా చాలా ప్రశంసనీయంగా ఉంటున్నాయి మన జోషణం కెనాల్లో ఏజీఎస్ ద్వారా తీయడం అనేది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం స్వయంగా ముఖ్యమంత్రి గారే మన కలెక్టర్ గారిని తర్వాత పెద్దపల్లి కలెక్టర్ గారిని ప్రశంసించడం మనందరికీ కూడా గర్వకారణం అదే విధంగా మంత్రి ఈశ్వరన్న గారి నేతృత్వంలో ఈ జిల్లాను హరితహారంలో కూడా నెంబర్ 1 గా ఉంచడానికి మనందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ నాకి ఆరోగ్యంగా హరితహారంలో కొడసారిపడవరం ఏదైతే పంచాయతీ రాజ్ చట్టం తీసుకొచ్చామో మున్సిపల్ చట్టం తీసుకొచ్చిన తర్వాత చిత్తారెడ్డి కనిపిస్తున్నారు అంతా కూడా ఒక 1 ఇయర్ మనం పెట్టడం వరకు పెట్టేసాము మనకు నీరు లేకుండా టాటప్ లేకుండా ఆ పరిస్థితులు ఎదుటాయి కానీ ఈ 2 సంవత్సరాలకు మాత్రం
ఎక్కడున్నా రోడ్డు ఇరువైపుల కార్యక్రమం అనేది మన పక్కన ఉంది కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి గారి ఆలోచన చెట్టు పెడుతున్న వారు వర్షాలు వస్తే చెట్టు పెడితేనే ఈ మంచి ఫుడ్ కోర్ట్స్ కూడా వీటేస్తే కూతురు కూడా కావాలో కావాలో మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం కనుక దానికి అందరూ కూడా సహకరిస్తున్నాం. సర్పంచులు అందరూ కూడా బాగానే పనిచేస్తున్నారు. ఎంపీపీలో డిప్యూటీస్లో బోర్డులకపోతే ఎవరి గ్రామ పంచాయతీ పరిధి వరకు వాళ్ళు చెట్టు ఒకటి పెట్టేసి మనం నాలుగు వేల కోట్లు అవుతుంది. టీసీ దగ్గర 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 రెండు వేల మూడు వేల కోట్లు చెట్టు పెట్టే విధంగా ఆ చట్టాన్ని కాపాడే విధంగా చేయాలని చెప్పి సర్పంచులు అందరూ కూడా మీరు విశాఖ చేయాలని చెప్పుకోవడం కోరుతున్నాం. కానీ మున్సిపాలకు సంబంధించిన రోడ్లన్నీ కూడా చుట్టుపక్కల మనకి ఏవైతే కనెక్షన్లు వస్తున్నాయో ఆ రోజు కూడా అన్ని దగ్గర చెట్టు పెట్టే విధంగా మేము నిన్న కోర్టులు సాధించాం. చెట్టు పెట్టే కానీ ఒక ఓట్స్ కోర్టు పెట్టాం. మండలాలు ఆ కార్యక్రమం సాధించామని కూడా అనుకుంటున్నాం. ఒక మూడు మూడు లైన్లు ఎక్కడ వెళ్తున్నాం హైవేస్ కూడా మూడు లైన్ నాలుగు చెట్టు పెట్టే విధంగా ఏర్పాటు చేసి ఒక పశువర్ణాన్ని ఏర్పాటు చేయాలి. వేరే దేశాల చూసాం అమెరికా ఎక్కడ చూసినా ఆ చెట్టుతోనే అక్కడ వర్షాలు ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు వర్షం పడుతుందో లేకుండా ఎప్పుడు వర్షాలు అవసరం ఉంటాయి. ఆ విధంగా మనం చేసుకున్న మన దగ్గర కూడా ముఖ్యమంత్రి ఆలోచన ముఖ్యమంత్రి గారు ఏదైతే కలవగంటున్నాడు ప్రతి ఎకరానికి నీళ్ళు రావాలి ప్రతి ఎక్కడ కూడా నీళ్ళతోని స్వచ్ఛమైన పంటలు పడాలి మన రాష్ట్రం చెప్పి ఏదైతే కోరుకుంటారో దాన్ని అక్కడ కూడా మనం బాధ్యతమని ప్రతి ఒక్కరూ కూడా చేసే విధంగా చేయాలి. జిల్లా స్థాయిలో ఆరవ విడత హరితహారం కార్యక్రమం అదేవిధంగా గౌరవ మంత్రివర్గ సూచన మేరకు ఏర్పాటు చేసిన నియంత్రిత సాగు విధానంపై మరియు ఉపాధి హామీపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథి వచ్చేసిన గౌరవ సంక్షేమ శాఖ మంత్రివర్గుడు శ్రీ కొప్పుల ఈశ్వరణ గారికి చేపట్టిన ఆరవ విడత హరితహార కార్యక్రమాన్ని ఎట్లా చేయాలని చెప్పి ఇవాళ సమీక్ష ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా కొంత అవగాహన వచ్చింది. మరీ ముఖ్యంగా గత సంవత్సరం పోయిన సంవత్సరం కొత్త పాలకవర్గాలు గ్రామాల్లో వచ్చిన తర్వాత ఆ పల్లె పరిధి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆ సందర్భంలో వివిధ గ్రామాలకు మండలాలకు స్పెషల్ ఆఫీసర్లు పెట్టి చాలా మంచిగా అప్పుడున్న కలెక్టర్ గారు కానీ ఆ అధికారులు ఎక్సైజ్ కలెక్టర్ వివిధ అధికారులు అందరూ కూడా చాలా చక్కగా వాళ్ళందరినీ కూడా దిశానిర్దేశం చేసింది. ఇప్పటికే సర్పంచులకు వాళ్ళందరూ కూడా ఒక మంచి అవగాహన వచ్చేసింది. మరి ఇప్పుడు కొత్తగా మున్సిపల్ చైర్మన్స్ కూడా రావడం జరిగింది. చైర్పర్సన్స్ మరి జగిత్యాల రాయకల్ మాత్రం రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. అంతకుముందు అసలు హర్బల్లో చెట్లు అనేది నాటడం కార్యక్రమం పూర్తి మంత్రంగా చేసిన సందర్భం అసలు నర్సరీ అనేది లేదు. కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రజాహితం కోరు ఎందుకంటే ఇది వారు చేసిన ఆలోచన ప్రజల కోసం మరి ప్రజాహితం కోరు చేసిన ఆలోచన కాబట్టి గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా మా చైర్పర్సన్ సోదరి డాక్టర్ భోగేశ్వర రావణి గారు కొత్తగా నర్సరీ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. పరిసర కలెక్టర్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినందుకు కూడా నేను వారికి ధన్యవాదాలు చెప్పాలి. చాలా చోట్ల కూడా ప్లాన్ చేసిన అనేది లేదు ఎవరు పట్టించుకోలేదు. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున చేయాల్సిందే నేను గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా కౌన్సిలర్ సందర్భం కూడా ఇవ్వాలని కావాలి. మరి గ్రామాలలో సర్పంచులు చాలా బాగా కృషి చేసేది దానికి తోడుగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ట్రాక్టర్లు ఇవ్వడం ట్రేలర్లు ఇవ్వడం ట్యాంకర్లు ఇవ్వడం కొద్దిగా ట్యాంకర్లు లేట్ అనేది ఇంకా కూడా అందలేదని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. మరి వాటిని ఇంకొక స్పీడప్ చేయాల్సిందిగా నేను డీపీఓ డీఎల్పీఓ గారిని కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా గ్రామాలలో కూడా సర్పంచులతో పాటు కూడా వార్డు మెంబర్లను కూడా మనం బాధ్యత చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఒక చిన్న సూచన చేస్తున్నా. ప్రతిసారి మనం సర్పంచులే కాకుండా అసలు వార్డు సభ్యులకు ఎక్కడ కూడా పెద్ద బాధ్యత అన్నట్టు తెలియదు కొంత వార్డు సభ్యులను కూడా కూర్చోబెట్టి మన మండల వైజ్ మీటింగ్లు పెడితే బాగుంటుందని చెప్పి గౌరవ కలెక్టర్ గారు ఎక్స్ కలెక్టర్ గారి ద్వారా ఇక్కడ ఉన్న ఎంపీడీఓస్ కోరుతా ఉన్నాం. మరి మనం చూస్తూ ఉన్నాం గ్రామాలలో రోడ్ల పక్కన ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ మిగతాది ఎక్కడెక్కడైతే ఎంపీడీఓ కొద్దిగా ఎక్కువ యాక్టివ్ అక్కడ చాలా బాగుందని మా దగ్గర కూడా పనిచేస్తాం. కానీ మీరు గౌరవ ఎంపీడీఓ కోరుతా ఉన్న ఎంపీఓని కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో చాలా చిన్న చిన్న ట్రీ గార్డ్స్ పెట్టింది ప్రత్యేకంగా ట్రీ గార్డ్స్ సైజు అవన్నీ కూడా మీరు గ్రామ సర్పంచులకు గ్రామ కార్యదర్శులకు తెలియజేయాలి. ఏదో కొనమంటే కొనం కాదు. దాంతో పాటుగా ఆ ట్రీ గార్డ్ చుట్టూ కొంత కంచె ఏర్పాటు చేసే విధంగా కూడా
మన సుంచర్ నివాసంగా కూడా నేను కోరుతున్నా. మరి ఈ రకంగా హరితహారం కార్యక్రమాన్ని ఈ సంవత్సరం దిగ్విజయం చేసుకున్నాం. ఇక మరొక కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మన రైతులు పండించిన పంట కొనే విధంగా ఉండాలి, గిరాకీ ఉన్న పంట పెట్టుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. రైతులు నిజంగా కూడా ఇంతకుముందు తమ్ముడు డిసిఎంఎల్ చైర్మన్ చెప్పినట్టు ఎంతోమంది రాజకీయ నాయకులు రకరకాలుగా దాన్ని విమర్శించిన ప్రెస్ మీట్లు పెట్టినా రైతులను రెచ్చగొట్టినా కానీ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా జగిత్యాల నియోజకవర్గంలో ఇప్పటికే రోజులు నారు పోయాలంటే కొంతమంది రైతులు ఇప్పటికే ముందుకొచ్చి నారు పోయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే డిమాండ్ లేని మనం తినని పంట వేసి అనవసరంగా ఇబ్బంది పడే సంగతి మనం ఎండకాలం చూసాం. అయినా కానీ మన ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో మన మన ఈశ్వరుడు గారి సూచన మేరకు వారి ఆలోచన మేరకు జగిత్యాల నియోజకవర్గంలో కూడా ప్రతి మండలంలో అన్నా మీ సూచన మేరకు ప్రతి మండలంలో ఎస్ఆర్ఎస్పీ అధికారులు మైనర్ ఇరిగేషన్ ఐబీ అధికారులు మా ఎంపీఓలు ఎంపీడీఓలు అదేవిధంగా డిఎల్పిఓ డిఆర్డీఓ పీడీ లక్ష్మీనారాయణ గారు ఏపీడీ గారు అందరూ కూడా కలిసి అదేవిధంగా అధికారులందరూ కలిసి ఫస్ట్ మీటింగ్లు పెట్టుకొని గ్రామ గ్రామాలను కూడా కాలువలు బాగా చేసుకోవడం జరిగింది. మరి మీ వేరే నియోజకవర్గాలు చూస్తే ఇది అర్థం ఎక్కువ కాబట్టి ఉన్నంతలో దాదాపు అన్ని కాలువలు కూడా పూర్తి చేసారు. ఇంకా కూడా కొన్ని అక్కడ ఇక్కడ మిగిలిపోయి మేము తప్పకుండా చేస్తాం. మీ సూచన మేరకు అన్ని గ్రామ మండలాలు మేము తిరగడం జరిగింది. మా జడ్పీ చైర్పర్సన్ సోదరిమణి డిప్యూటీ చైర్మన్ గారు కూడా జయంతాల మండలంలో చాలా గ్రామాలకు కూడా వారు కూడా వచ్చారు. అధికారులు అందరూ కూడా చాలా ఉదయం కూడా సాల్వ్ చేశారు. దానివల్ల ఇవాళ పంట పొలాలకు కానీ అడవుల నుంచి ఉదయం ద్వారా చెరువులకు వచ్చే కాలువలు కానీ అవన్నీ కూడా చాలా పరిశుభ్రమని మరి దాన్ని మన ముఖ్యమంత్రి గారు కూడా గుర్తించి అప్రిషియేట్ చేసి మన గడిపి గారిని మెచ్చుకున్నందుకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే చేసిన పని ఒక్కసారి గుర్తింపు కావాలనుకుంటాం. గౌరవ పెద్దలు ఈశ్వరయ్య గారి సూచన మేరకు మనం ఆ కార్యక్రమం చేసుకున్నాం. దాన్ని మా మండల స్థాయి నాయకులు కూడా చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. సరగాపూర్ మండలంలో కూలీలు అందరూ పోయిన మా ఎంపీపీ గారు అయితే పూలు కూడా తగ్గించారు. మరి ఈ రకంగా ప్రతి చోట కూడా ఉపాధి హామీ కూలీలను కూడా కొంత ప్రోత్సహించుకుంటూ ఎంకరేజ్ చేసుకుంటూ అప్రిషియేట్ చేసుకుంటూ చేయడం వల్ల ఈ కార్యక్రమం గొప్పగా సాగింది. మరి ఇవాళ జరిగిన కార్యక్రమం జగిత్యాల నుంచి స్టార్ట్ అయిపోయి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ విస్తరిస్తూ ఉన్నది. ఇంతకు ఇప్పటికి చాలా సమయమైంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రోగ్రామ్ని మంత్రి గారి నేతృత్వంలో వారి నాయకత్వంలో రాష్ట్రంలో ఏ మంత్రి దానికి రాలోచన ఏ మంత్రి గారు నిర్ణయం తీసుకోక ముందు గౌరవ హరితహారం ఇది 6 సంవత్సరాల కింద వరకు తెలంగాణ రాష్ట్రం ఎట్లుండే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎట్ట జరుగుతుందని సాక్షాత్గా ఫలాలు అనుభవిస్తున్నాం. ఉదాహరణకి 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రతిరోజు ఆ పట్టాల మీద సుదీర్ఘ పోరాటంలో జరుగుతున్న తెలంగాణ పేపర్ల రైతుల ఆత్మహత్యలు కనబడుతుండే, చేనేత కార్మికుల ఆత్మహత్యలు కనబడుతుండే. మరి ఆగస్ట్ అయినా ఆగస్టు మాసమైనా ఆకాశాన్ని దిక్కు చూసేది కానీ వర్షాలు పడిపోయేటువంటి పరిస్థితి ఉండే. మరి నాకు ఒక మనం హోలీ పండుగప్పుడు కామదహన పండుగప్పుడు ఒక పాట పాడతామని చెప్పినగా అది గుర్తుకొస్తాను. ఎందుకంటే మరి నారదుడు ఎందుకు రథం కట్టేందుకు రథం కట్టడం ఎందుకు రాముడు ఎక్కేటందుకు అన్నట్టుగానే ఇవాళ చెట్లు నాటుకుడు ఎందుకు మనం ఇలా ప్రకృతి సమతుల్యవనీయులు ఎంత గొప్ప కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ముందస్తుగా మనం చైతన్యవంతం చేస్తూ ఉండాలంటే వారు చాలా సంతోషం అనిపిస్తుంది. వారి నేతృత్వంలో వారి నాయకత్వంలో పనిచేస్తున్నప్పుడు ఉపాధి హామీ ఇట్లా ఉన్నంత దీన్ని చేయాలంటే వారు చెప్పిన నిర్దేశించినటువంటి మా కార్యశాలకు వెంటనే దాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి. ఈ హరితహారానికి సంబంధించినటువంటి ఇది కూడా మరి బ్రహ్మాండంగా మా నియోజకవర్గంలో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ దీంతో పాటుగా ఇలా పల్లె ప్రగతి పట్టణ పల్లెలన్నీ కూడా అద్దల్లాగా మెరిసిపోయి చాలా పారిశుద్ధ్యంతో ఇవాళ గౌరవ మంత్రివర్యులు కొప్పులేశ్వర్ గారు కొడమేళ్ళ మండలం హిమ్మంతరావు పేటకు వచ్చేసినప్పుడు దయాకర్రావు గారు మంత్రి గారిని తీసుకొచ్చినప్పుడు వారు ఈ యొక్క గంగలేని పల్లి కాదు ఇంకో మరొక హిమ్మంతరావు పేట వెళ్ళి గ్రామాన్ని చూడాలని అసెంబ్లీ సాక్షిగా వారు చెప్పడం జగిత్యాల గొప్ప పేరు వచ్చినటువంటి సందర్భం.
अंत इवा गौरव मुख्यमंत्री गारु मोन शासन सभ चवरी मोन शासन सभ जगत्याल जिला ख्याति कुर्मेल ग्राम उम्मद्रावपेटी उम्मद्रावपेट पेर चपेटे एंत गोपा जगत्याल जिला राष्ट्र मुझे हो नायकत् मन अंदर अर्थम चुस्वी अर्थम इदे उद्यम स्फूर्ति मन अंदर मुझे अंत जगत्याल जिला कोर्ट मरी निजामाबाद नीचे मन 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 जिला सुमार निजर्ग प्रात जगत्याल जिला तो वर्धकाल तो एसआरएस कैनाल हरतहारा हरतहारा पूर्ति कांसट्रेस तक चाल गोप रिजल्ट कार्यक्रम का विज्ञापन मतलब कलेक्टर गारी कांप्लेंट दयचेसी परशी विज्ञापन ఊడూరు గ్రామం నుంచి కొడిమేర గ్రామం పోతున్నప్పుడు చెట్లు నాటేందుకు 4 సంవత్సరాలుగా అద్భుతంగా అవి నీరిచ్చే మరి పడనిచ్చే విధంగా చెట్లు పెరిగాయి. ఏ ఎక్కడ పెట్టిన చెట్టు అంటే అది కరెక్ట్ సమాధిన ఆ చెట్టు పెట్టి అది ఆరెంజ్ రోడ్ కావచ్చు ఆరెంజ్ అధికారులు పరిహారం విధానం ఈ రోడ్ల మీద చెట్లు పెట్టేటప్పుడు రోడ్డు కిమేట్ల చెట్లు పెడుతున్నారు కరెక్ట్ స్థాపన కింద పెడుతున్నారు. దయచేసి వైపు కానీ ఇంకా దాని వైపు కానీ పెడితే ఆ చెట్లు బ్రతుకుతాయి మరి దానికి ఫల ద్వారా ఫలితాలు వస్తాయి కనుక ఒక్కటే లైన్ చెట్లు పెడతా ఉంటాం అక్కడ రాకుండా ఒక రెండు రెండు లైన్లు మూడు మూడు లైన్లు కనుక మరి ఆ చెట్టు పక్కన చెట్టు పెడితే ఒక చనిపోయిన కూడా ఉంటుంది బతికే అవకాశం ఉంటుంది కనుక ఆ చెట్లను కూడా రోడ్డు కింద పంచాయతీ రాజ్ ఇప్పటికీ రైతులు ఏం చేస్తా ఉన్నారంటే పూర్తిగా వాళ్ళ హద్దులను దాటేసి మరి రోడ్డు దాకా దున్నుకుంటూ వస్తున్నారు. గౌరవ అంటే రైతాంగాన్ని కూడా ఈ సభ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ భూమి ఎంత అద్దెట్టుందో దాని మాత్రమే దొందుకోండి రోడ్డు కూడా ఆక్యుపై చేసుకోకుండా మరి ముందుకు రాకూడదని తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు మన ఈశ్వరుడి ఆధ్వర్యంలో అర్థాలను మనం లాస్ట్ ఇయర్ చాలా బాగా చేసాం. మన ముఖ్యమంత్రి గారు కూడా మన కలెక్టర్ గారిని ప్రశంసించారు. మన బీసీ తీసుకున్నప్పుడు కూడా పిఆర్ మినిస్టర్ గారు కూడా కలెక్టర్ గారు నేను పాల్గొన్నప్పుడు జైత్యాల జిల్లాను ఆదర్శంగా తీసుకొని మిగతా జిల్లాలన్నీ పనిచేయాలని చెప్పి స్థాయికి తీసుకెళ్ళడం మన ఈశ్వరన్న గారి నాయకత్వంలో జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో కూడా ఈ విడతలో కూడా ఇటు పల్లెలు పట్టణాలు రెండు బాగుండాలి అనే ఉద్దేశంతో రెండు బాగున్నప్పుడే ఇప్పుడు జిల్లా అభివృద్ధి చెందుతుంది. జిల్లాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం పరువా తెలంగాణ దిశగా మనం ముందుకెళ్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో పల్లె ప్రగతి అదేవిధంగా పట్టణ ప్రగతి పల్లె ప్రగతిని ఆదర్శంగా తీసుకొని మొన్న పాడి ఏర్పడిన తర్వాత పట్టణాలకు కూడా నిధులిచ్చి పట్టణ ప్రగతి కూడా చేసినప్పుడు మేము కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారి మీటింగ్కి హాజరైనప్పుడు పల్లెలు బాగున్నాయి పట్టణాలు బాగున్నప్పుడు ఇంకేం ప్రగతి కావాలి తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు పల్లెలన్నీ ఇకవైపు పల్లె ప్రజలకు ఆరోగ్యమే ఈ ఇప్పుడున్న ఆరోగ్య పరిరక్షణే ముఖ్యమని మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు మనం అల్పాహారం లాస్ట్ టైం చాలా టార్గెట్ రీచ్ అయినాం. అదేవిధంగా జైత్యాల శాసనసభ్యులు చెప్పినట్టుగా అన్ని చెట్లు కాదు ఒక సర్వైవల్ చూపించుకోవడానికి ఉన్న చెట్లు అన్నీ పెడితే అవి పనికిరావు. నాకు తెలిసి వాళ్ళ దృష్టిలో చైనా బాణం అనే ఒక చెట్టు ఉంటుంది అది ఒక బొమ్మలా ఉంటుంది కింద పడితే అంత చెత్త తయారైతే తప్ప దాని ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి కరెక్ట్ ప్లాంట్ మనం ఇక్కడ పెడితే అయన ప్లాంటేషన్ ఏదైనా పెడితే అది నీడనిచ్చే విధంగా మనకు ఉపయోగకరమైన మొక్కలే అందరూ కూడా అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు అందరూ కూడా అదే విధంగా ఎంచుకొని పెట్టినట్టయితే మనం పెట్టిన దానికి ఫలితం ఉండాలి. కాబట్టి అదేవిధంగా వైకుంఠధామాలలో కూడా చూస్తే వైకుంఠధామం అంటే ఒక భయకరమైన భయం అనేది ఏర్పడుతుంది. ఆ విధంగా కాకుండా వైకుంఠధామాలలో కూడా మనం విరివిగా మంచి మొక్కలు పెంచినట్లయితే ఒక ఆహ్లాదకరమైన అట్మాస్ఫియర్ అక్కడ ఏర్పడుతుంది. కాబట్టి మంత్రి గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు మళ్ళీ తర్వాత కూడా మండలాలలో మీటింగ్స్ నిర్వహించుకొని సర్పంచులకు సెక్రటరీలకు మండల స్థాయి ద్వారా అన్ని సూచనలు వేసి మండలంలో గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి చేసుకున్నప్పుడే జిల్లా బాగుపడతాయి. కాబట్టి ముఖ్యంగా ఎంపీడీఓలకు కూడా సార్ మేము కూడా మీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కూడా ఎప్పుడు కూడా
పల్లె ప్రాంతాంశాలు ఏవైతే ఉన్నాయో డంపింగ్ యార్డ్ ఎక్కడ ఉందో క్రిమిటోరియస్ అన్నిటి మీద కూడా వాళ్ళు డైలీ రిపోర్ట్ పంపిస్తే మెడ గారు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ వాళ్ళకు మోటివేట్ చేయడం ఈ విధంగా చేయడం సలహాలు ఇస్తున్నారు. అదేవిధంగా సిఇఓ గారు కూడా జిల్లా మొత్తం కూడా మండలాలు ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ మొత్తం తిరిగి మన జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు మీ కూడా ఆదేశాల మేరకు కూడా జిల్లా పరిషత్ నుంచి ఇటు మా సభ్యుల సహకారంతో కూడా అభివృద్ధిలో పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా సంజయ్ గారు మేము కూడా వీర్పూర్ మండలం అదేవిధంగా సారాయపూర్ చెక్కి దూరం మండలాల్లో కూడా ఎదుర్కొన్న గ్రామంలో కూడా వాళ్ళందరూ రైతులు ప్రభుత్వం చెప్పిన పండుగ వేస్తాం ప్రభుత్వం గురించి ప్రభుత్వం ఇంత రైతుల గురించి ఆలోచిస్తుంది కాబట్టి మాకు అన్ని విధాల ఆరుపడే పెద్ద రైతు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మేము తప్పకుండా చేస్తామని చెప్పేసి 100% మేము అధికారులు కూడా డిఎం సురేష్ గారు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నేను చెప్పకముందే వారు ఏకంగా తీర్మానం చేయడం జరిగింది. ఆ విధంగా మనం ఇంకా కూడా రైతులను మోటివేట్ చేసి వారందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఇషా గారి ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్స్ ఈ కరోనా నేపథ్యంలో జెడ్పీసీలు ఎంపీపీలు శాసనసభ్యులతో జరిగింది కాబట్టి మనమందరం ఎంపీడీ వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ ఇక్కడ జరిగిన అంశాలన్నీ కూడా మన మండల పరిషత్ స్థాయిలో సర్పంచులు సెక్రటరీలు కూడా ఈశ్వరయ్య సూచనలు సలహాలు ఇచ్చి మనం హరితహారాన్ని టార్గెట్ను లక్ష్యాన్ని రీచెయిట్ శానిటేషన్ కూడా మన గ్రామాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. గ్యాపుల దగ్గర కూడా సరి చేసుకోవాలి. ఏదో మా ఆశ మంచిగా మండల మీటింగ్స్ అంటే బుధవారం శనివారంగా 2 రోజులు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీరు మీటింగ్స్ పెట్టుకుంటారు. అందరూ కూడా సర్పంచ్ హాజరయ్యే విధంగా సెక్రటరీ హాజరయ్యే విధంగా మనం ఒక మీటింగ్ పెట్టుకున్నాం. దానికి అర్థం ఉన్న విధంగా ఎంపీడీ వాళ్ళు ఎంపీపీలు అదేవిధంగా ఆ యొక్క సమావేశానికి తప్పకుండా జెడ్పీసీలను ఆహ్వానించి ఈ యొక్క సలహాలు సూచనలు రూట్ లెవెల్ స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క పల్లె ప్రగతి అర్థహారం జిల్లాను ఇంకా కూడా మనం ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా మా జిల్లా పరిషత్ నుంచి కావచ్చు అందరు ప్రజాప్రతినిధులు జిల్లా జెడ్పీ సభ్యుల ద్వారా కూడా తప్పకుండా ఏ ఆదేశాలు పాటిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు విశాల గారికి నా యొక్క కృతజ్ఞతలు. ఈ రోజు ప్రత్యేకంగా 4 అంశాల పైన జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరి అనుభవంతో గుర్తుండే మాట్లాడుతున్నాం. మ్యారీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించినటువంటి విషయాలను కూడా ఈ సమావేశంలో చర్చించుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగా మీటింగ్స్ అన్ని కూడా సంబంధిత మంత్రి వరకు అదేవిధంగా రాష్ట్ర సభ్యులు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మనం జగిత్యాల జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఈ యొక్క సమావేశంలో పాల్గొని తమ యొక్క అమూల్యమైనటువంటి సలహాలను సూచనలను సందేహాలను మరి ఇచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు పెద్దలు మరి ఈ 4 అంశాల పైన దాదాపు అందరూ కూడా ప్రస్తావించడం జరిగింది. నేను మళ్ళీ వాటి గురించి మరి డీటెయిల్గా పోకుండా మనకు కొన్ని ఈ జిల్లాకు సంబంధించినటువంటి టార్గెట్స్ ఉన్నాయి. వాటిని ఏ విధంగా పూర్తి చేయాలి, ఏ విధమైనటువంటి చర్యలు ఇప్పటికీ అధికారులు తీసుకున్నారు, ఏం జరుగుతుంది అనేటువంటి విషయాల పైన కూడా తమ యొక్క నివేదిక ఇప్పటికే వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాటి పూజ తప్పకుండా అమలు చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా జరగాలి. అది దానికోసమే మనం ఈరోజు ఈ ప్రత్యేక సమావేశాన్ని పెట్టుకోవడం జరిగింది. మరి మరి ముఖ్యంగా ఇప్పుడు మనం ముందున్నటువంటి మొదటి అంశం ఏదైతే ఉన్నదో మరి హరితహారం, ఈ హరితహారం ప్రోగ్రాం మన రాష్ట్రంలో 6 విడత మనం జరుపుకుంటా ఉన్నాం. ఈ 6 విడతలు ఆ 5 విడతలలో కూడా చాలా సక్సెస్ఫుల్గా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మరి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ ఇది.
ఈ రాష్ట్రంలో పర్యావరణాన్ని పరిరక్షించాలని అదే విధంగా పచ్చదనాన్ని కాపాడాలని పల్లెలు పట్టణాలు ఎక్కడ చూసినా పచ్చదనంతో ఈ రాష్ట్రం అంతా కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు ఈ అధికారం మొదలుపెట్టినాడు వారు చెప్పినటువంటి మాటలు కొన్ని మనం అప్పటి నుంచి కూడా ఇప్పటి దాకా వింటా ఉన్నాం. ఆ రోజు ఏదైతే ఉందో మరి ఈ రాష్ట్రంలో ఉండాల్సినటువంటి మొక్కల కంటే అంటే పర్యావరణం కంటే చాలా తక్కువగా ఉన్నాయి. దాన్ని రీచ్ అయితేనే మనము మరి పూర్తి స్థాయిలో ఇక్కడ వాతావరణ సమతుల్యాన్ని సాధించగలుగుతాం అనేటువంటి విషయాన్ని ఆ రోజు చెప్పినటువంటి దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం ఒక టార్గెట్ ఇచ్చి దాన్ని పూర్తి చేయడం కోసం మరి అధికారం కార్యక్రమం జరుగుతూ ఉంది. మన టార్గెట్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో 33% మరి మొక్కల్ని పెంచాలనేటువంటి ఆ లక్ష్యంతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. గత సంవత్సరంలో కూడా మరి మనకు చాలా టార్గెట్స్ ఉంటే అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో చూసినట్లయితే ఇప్పటికీ ఒక 150 కోట్ల మొక్కలకు పరిస్థితి మనం పెంచినట్టుగా మరి రికార్డ్స్ ఉన్నాయి. మరి దాంట్లో సర్వే రేటు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంది. దాని మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ యొక్క అధికారాన్ని మనం ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదటగా మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రారంభించినటువంటి విషయాన్ని మనము ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భాలలో మనం మాట్లాడుకున్నప్పుడు స్వాతంత్రం వచ్చినటువంటి ఈ 65 సంవత్సరాలలో దాదాపు మనం రాకముందు కూడా ఈ మొత్తం రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో పెంచినటువంటి మొక్కల శాతం చూస్తే ఒక జిల్లా కాదు మొత్తం రాష్ట్రానికి దాదాపు 60 ఏళ్లలో పెట్టినటువంటి మొక్కల సంఖ్య 40 లక్షలు మాత్రమే చెప్పడానికి చాలా మనం చింతించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే మరి పర్యావరణం అంతా కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితులలో తిరిగి దాన్ని పొందడం కోసం జరుగుతున్నటువంటి ఒక మహాయజ్ఞంలాగా జరుగుతున్నటువంటి అధికారాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మనకు చాలా టార్గెట్ తగ్గింది. గత సంవత్సరంలో చూసినట్టయితే 1,82,77,000 మరి 173 మొక్కలు మనం ఇక్కడ నాటడం జరిగింది. దీన్ని సర్వేలు రేటు కూడా వచ్చినప్పుడు కూడా 87% అని మనం లెక్కలు చూపిస్తూ ఉన్నాయి. సరే దాంట్లో కొంత అటు ఇటు అయినప్పటికీ 80% మనం బతికించుకోవడానికి చాలా అవకాశాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత సంవత్సరం నుంచి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రతి పల్లెలో కూడా పెట్టినటువంటి మొక్కను మరి బతికించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ట్రాక్టర్తో పాటు ట్యాంకర్ని ఏర్పాటు చేయడం మరి ఈ ట్యాంకర్ ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఒక్కటే హరితహారాన్ని పూర్తి స్థాయిలో మనం మరి విజయవంతం చేయడం కోసం చెట్టు పెట్టడానికి నీళ్ళెవలు పోయాలనేటువంటి ప్రశ్నకు తావులకుండా చేయడం కోసమే మరి యొక్క ట్యాంకర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు సర్వే రేట్ పెరిగింది అని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఆ విధంగా మరి చూసినట్టయితే ఈ సంవత్సరం కూడా మనకు చాలా టార్గెట్ తగ్గింది. 71 లక్షలు మాత్రమే ఉంది. గత సంవత్సరం మనము 182 లక్షలు నాటినటువంటి మనకు 71 లక్షలు అనేటువంటిది పెద్ద విషయమే కాదని నేను అనుకుంటున్నా. భారత అధికారులు కూడా డిఎఫ్ఓ గారు కూడా ఉన్నారు, వాళ్ళ టార్గెట్స్ వాళ్ళకు ఉన్నాయి. డిపార్ట్మెంట్ వైజ్గా ఎవరి టార్గెట్స్ వాళ్ళకు ఉన్నాయి, గ్రామాల వారీగా ఎవరి టార్గెట్స్ వాళ్ళకు ఉన్నాయి. మనకున్నటువంటి 380 గ్రామాలలో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు మనకు నర్సరీ ఏర్పాటు జరిగింది. ఆ గ్రామానికి సరిపోయేటువంటి మొక్కలతో పాటు ఇంకా ఎక్సెస్ మొక్కలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మొక్కలు చూసినట్టయితే దాదాపు 130 లక్షల బయటకు మొక్కలు ఉన్నాయంటే మనకు దాదాపు డబల్ ఉన్నాయి. వాటిని మనం ఇంకా ఎక్కువ పెట్టగలిగితే కూడా తప్పేం లేదు. 71 లక్షలు మనం టార్గెట్ ఇచ్చినంత మాత్రాన అక్కడికే మనం డిస్ట్రిక్ట్ కావాల్సినటువంటి అవసరం కూడా లేదు. మరి ఎంత వీలైతే అంత ఇంతకుముందు గౌరవ శాసన సభ్యులు మాట్లాడినటువంటి మిత్రులు చెప్పిన దాని ప్రకారము ఇంకా మనం ఎక్కువ మొక్కలు నాటేటువంటి అవకాశం రావాలంటే ఈ రోడ్ సైడ్ ఏదైతే ఉన్నదో అది ఆరోగ్య రోడ్స్ కావచ్చు, పంచాయతీ రోడ్స్ కావచ్చు, లేదంటే ఎస్ఆర్ఎఫ్ కెనాల్స్ కావచ్చు, తర్వాత గవర్నమెంట్
అర్హులైన స్థలాలు ఎక్కడైనా మిగిలి ఉన్న టైం ఉంటే బంకి ఫుడ్ కోర్ట్ కావచ్చు, లేదంటే పళ్ళ మొక్కలు కావచ్చు, ఆ గ్రామానికి సంబంధించి పెంపకం చేసినట్టయితే బాగుంటుంది, లేదంటే ఆయన ఫామ్ చేస్తే కూడా బాగుంటుంది అనేటువంటి కూడా సూచనలు చేయడం జరిగింది. ఎక్కడైనా ఉంటే అక్కడ ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి తహసీల్దారులు వెంటనే స్పందించి వీటిని ఐడెంటిఫై చేయడం అనేటువంటిది కూడా ఒక పెద్ద పని కిందనే మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మరి ప్రత్యేక సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, ఈ ఎస్ఆర్ఎస్పి కెనాల్కు సంబంధించినటువంటి ఆ బార్డర్ తప్పకుండా ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది, ఇప్పటికే చాలా అన్యాయకరమైపోయినాయి, తర్వాత బార్డర్ దాటి మరి కొంతమంది ఆ బార్డర్ను కూడా డిస్టర్బ్ చేసి వాళ్ళు దొరకడం జరుగుతూ ఉంది, దాంతో వాళ్ళకి పెద్ద ప్రయోజనం ఉండదు లేదో కానీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది సమాజ హితాన్ని కోసం చేసేటువంటి ప్రోగ్రామ్ కాబట్టి మంచిగా మనకు ఒకసారి ముక్కలు నాటుకునేటువంటి అవకాశం కోల్పోతున్నాము, వాటి బార్డర్స్ కూడా నిర్ణయించాలని కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రం రావడం ముఖ్యమంత్రి గారు ఒక ప్రోగ్రామ్ తర్వాత ఒక ప్రోగ్రామ్ను డిజైన్ చేస్తూ ప్రజలకు గ్రామీణ ప్రాంతాలకు పట్టణ ప్రాంతాలకు యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఏం జరగాల్సింది, ఎక్కడ జరగాల్సింది, దేని తర్వాత ఏం జరగాల్సింది అనేటువంటి ఒక ప్రణాళిక బద్దతని కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఇంకా ఒకటి రెండు విషయాలు మాట్లాడుకునే అవసరం ఉంది. ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్కు సంబంధించి కూడా సరే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయింది, మనం దాన్ని ఏదో అంటే సాధించుకున్నాం, ఈసారి వచ్చేటువంటి హెవీ ప్యాడ్ కూడా మనం బాధ చేసుకోగలిగిన ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి, రైతుల పక్షాన బాధ్యతగా ఉండాలి. ఏ ప్రోగ్రాం కూడా ఇవన్నీ కూడా మన ప్రోగ్రాం, అధికారులకు సంబంధించి అధికారుల ప్రోగ్రామే, ప్రజాప్రతినిధులకు సంబంధించి ప్రజాప్రతినిధులకు సంబంధించిన మన ప్రోగ్రామే, మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రం కోసం ప్రతి గ్రామం కోసం ఇచ్చినటువంటి కార్యక్రమమే కాబట్టి దీంట్లో ఎవరు కూడా మరి అసలు చేయాల్సిన అవసరం లేదు, కాబట్టి ఇది అందరూ కూడా ఓన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇంకా ఒకటి రెండు విషయాలు చూసినట్టయితే ఏ గ్రామానికి ఎప్పుడైనా రావచ్చు, దాంట్లో ఎవరికి కూడా స్పేర్ చేయము, నేను ఈ పార్టీ ఆ పార్టీ నేను ఆయన దగ్గర ఉన్నా ఈయన దగ్గర ఉన్నా అనే విషయాలు కూడా నేను పట్టించుకోను, నేను ఏ గ్రామానికి వస్తున్నా చెప్పి కూడా రాను, వచ్చిన రోజు మాత్రం అక్కడ మరి హరితహారం బాగుందా, పట్టణ పల్లెటూరి బాగా జరుగుతున్నదా లేదా, ఏ విషయాలలో ఏముందో అన్నీ కూడా పరిశీలిస్తాం, ఎక్కడ ఏ మాటలు ఇబ్బంది ఎవరు పట్టించుకోకపోయినా ఆ గ్రామంలో ప్రజలతోటే నేరుగా మాట్లాడటం అక్కడనే సస్పెండ్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మేము కూడా ఎవరికి అడ్డం రాము, ముఖ్యమంత్రి గారు వస్తే కూడా మరి ఇదంతా దేనికోసం జరుగుతుంది అని అంటే గ్రామాలు బాగుండాలి, పట్టణాలు బాగుండాలి, అవతల రాష్ట్రం బాగుండాలి ఒక ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నటువంటి ప్రోగ్రాం కాబట్టి మరి ఎవరు చేయకుండా ఎందుకున్నారు, ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు సస్పెన్షన్కి ఎందుకు గురి కావాలి, ఎవరు మనల్ని ఎందుకు మాట్లాడాలి, కాబట్టి అక్కడ కూడా విజయవంతం కావాలి, ఆన్లైన్ మనం చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నా. మరి ముఖ్యంగా ఎంపీడీఓలు కావచ్చు, ఎంపీఓలు కావచ్చు, అక్కడున్న ప్రజాప్రతినిధులైనటువంటి ప్రధానంగా ఎంపీపీ జడ్పీటీసీ సర్పంచ్లో ఎంపీడీ అందరినీ కూడా పాల్గొనే బాధ్యతలు తీసుకోవాలి, ఆ విధంగా మనం ముందు పోదాం. అదేవిధంగా మిత్రులు కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది, మరి ఈ ఆయిల్ పంప్కు సంబంధించి కూడా మన ప్రాంతంలో నివేదించారు, వచ్చే సంవత్సరం సభ్యులకు తెలియజేస్తూ ఇంకొక విషయం ఏంటంటే చెప్పారు రైతు బంధు రానటువంటి వారు ఎవరు ఉండకూడదు, మనం ఈ ఇది సమగ్ర పంట విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత కూడా ఒక్క రైతు కూడా నాకు రైతు బంధు రాలేదు అనేటువంటి అవకాశం ఉండదు, ఇది కలెక్టర్లకు సంబంధించి మంత్రులకు సంబంధించినటువంటి ఒక మరి టార్గెట్ తీసుకోవాలని చెప్పడం జరిగింది, కాబట్టి దాన్ని సకాలంలోనే పూర్తి చేసి మరి మనం నోటింగ్ రూపాలు గవర్నమెంట్ సబ్మిట్ చేయడం అనేటువంటిది చాలా సంతోషం, దీంతో మనం ఇలా డిక్లేర్ చేసుకోవచ్చు. జగిత్యాల జిల్లాలో రైతు బంధు రానటువంటి రైతులు ఎవరు కూడా ఉండరు అని చెప్పేసి మనం ఇలా డిక్లేర్ చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది అదే, ప్రతి ఒక్కరికి రైతు బంధు వచ్చి తీరాలని చెప్పిండు, అది మనకు అమలైనందుకు చాలా సంతోషం. లక్ష్మీనారాయణ గారు మరి ఈ ఉపాధి హామీ కార్మికులకు సంబంధించినటువంటి జిల్లా అధికారి కాబట్టి
వారి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈ కొత్త ఒక ప్రోగ్రాంను మన ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. ఇది నా నుండి దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన కూడా గట్టి ఉండదు. ఎందుకు వచ్చింది ఆలోచన అంటే కూడా నేను అనుకుంటున్నా, ఇప్పుడు మనం మొన్న మనకు విపరీతమైన ప్రాణి పెరిగింది. ప్రాణి పెరిగిన తర్వాత మనం కొత్త విధానాన్ని పెట్టుకున్నాం. రైతులు ఒకటేసారి కళ్ళకి తీసుకొస్తే నాకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి మనకు డేట్స్ ఇచ్చిన వాళ్ళకు ఒకరి తర్వాత ఒకరు తేవాలని చెప్పినాం. సరే దానిలో మనం ఒక 60% సక్సెస్ అయింది. అంటే ఒక విధానం అంటే అడాప్ట్ అయితే దాన్ని కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కంటిన్యూ అయ్యాలలో వాళ్ళు గతంలో మనం చేసుకోవటంలో పంట కోసం వాళ్ళంగానే ఆడ ఒక కళ్ళం తయారు చేసుకోవడం, తర్వాత ఆ తెచ్చినటువంటి బట్టలు బట్టలే కాదు తెచ్చినటువంటి వరి పోసినటువంటి వరిని ఆడ పెట్టుకోవడం, కుప్ప పెట్టుకోవడం, తర్వాత బంతి కొట్టడం, కుప్ప కొట్టడం, ఆన్నే మనం తూర్పాలు పట్టడం, బస్తాలు పెట్టి చేసుకోవడం అనేటువంటిది గతంలో ఉన్నటువంటి పద్ధతి. ప్రతి రైతు కూడా కళ్ళం ఇదివరకు ఉండేది. దాన్ని ఆ కోత దగ్గరకు పంట కోత వస్తుందంటేనే కళ్ళం చేసుకొని మరి ఆ పెండతోటి అరికి మంచిగా చేసుకొని శుద్ధి చేసుకొని పెట్టుకునేటువంటి సాంప్రదాయం ఇదివరకు ఉండే దాన్నే మన ముఖ్యమంత్రి గారు ఈసారి ఒక లక్ష కళ్ళాలు వేసేటువంటి మంచి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. తర్వాత దీంట్లో కొంతమంది దగ్గర ఉన్నటువంటి రైతులు ఎవరైనా ఉంటే కలిసికట్టుగా చేసుకోవచ్చు, లేదంటే ఇండివిజువల్గా చేసుకోవచ్చు. తప్పనిసరిగా చేసుకుంటే బాగుంటుంది. గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది కాబట్టి పర్మనెంట్గా మీకు ఉంటుంది. ఎప్పుడు కూడా దాన్ని మారవలసుకునేటువంటి అవకాశం ఉంటుంది, పేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మనం రైతులకు మరి చెప్పాలి, వాళ్ళకు అవగాహన కల్పించాలి, వాళ్ళను ముందుకు వచ్చే విధంగా ప్రోత్సహించాలి. ఇటు ప్రజాప్రతినిధులైనా ఇటు తర్వాత మరి అధికారులైనా ప్రోత్సహించాలి. తర్వాత రైతు వేదిక కూడా నిర్మాణం జరుగుతూ ఉంది, దానికోసం మరి డిజైన్ తీసుకున్నారు. ఒక మాట డిజైన్ కూడా ఆల్రెడీ వచ్చింది. తర్వాత రైతు వేదికకు సంబంధించినటువంటి మరి ఆ ల్యాండ్ అలాట్మెంట్ కూడా జరిగిపోయింది అన్ని క్లస్టర్స్లో. తర్వాత వాటి నిర్మాణం కూడా త్వరితగతిని పూర్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే దానికి డబ్బులు కూడా మరి 10 లక్షల రూపాయలేమో నరేగా నుంచి ఇంకొక 12 లక్షల రూపాయలేమో వ్యవసాయ శాఖ నుంచి 22 లక్షలతో ఈ రైతు వేదికల నిర్మాణం కూడా జరుగుతుంది. ఏ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి ఆ నాయకులు ఆ గౌరవ శాసనసభ్యుల నేతృత్వంలో ఆ మండలాల్లో ఉన్నటువంటి నాయకులు మరి వాటిపైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని రైతు వేదికల నిర్మాణం వెంటనే చేపట్టాలి, పూర్తి చేయాలి. కళ్ళాలు కూడా చేపట్టాలి, పూర్తి చేయాలి. తర్వాత మనం పనిచేయాలనుకుంటే అనేకమైన టార్గెట్స్ ఉన్నాయి. ఇలా మళ్ళీ పట్టిన పద్ధతిలో మనం మరి మరిందా లేదా ఇవన్నీ కూడా మనం పెట్టుకోదలుచుకుంటే అసలు ఎడతగినటువంటి పని ఎవరు కూడా రిలాక్స్ కావడానికి ఉండరు. రిలాక్స్ ఎవరు కూడా రాజకీయ నాయకులు అయితే ఎవరు కూడా రిలాక్స్ కావాలనే ఆలోచన కూడా చేయవద్దు. మరి ఎందుకంటే మనం కోరుకుని వచ్చినటువంటి ఫీల్డ్ ఇది. ఎవరు బతినాడు నమ్మని అనలే మరి నువ్వు సర్పంచ్ అయ్యా నువ్వు తప్ప ఎవరు లేరు నాకు అని మనం కోరుకుని వచ్చినటువంటి ఫీల్డ్. ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇలా ఎంపీపీ జయపడేది కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీడీసీ కావచ్చు, మనం కోరుకొని వచ్చిన ఫీల్డ్. ఏమని వచ్చినాం? పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాను వచ్చినాం. చేసే అవకాశం ఉన్నది, 100కి 100 రూపాయలు చేసి చూపించాల్సిన అవసరం ఉన్నది. మరి ఎవరైతే చేయరో వాళ్ళే ప్రజల ముందు అవాస్తవాలవుతారు. ఎందుకంటే ఇన్ని టార్గెట్స్ మన ముందర ముందు కూడా ఏది పట్టించుకోకపోతే వాళ్ళే ప్రజల ముందు మరి చిన్నతనం అవుతారు కావు. కాబట్టి ఆ చిన్నతనాన్ని మనం కోరుకోదలుచుకోలేదు. అందరం కూడా బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ ముందుకు పోయేటువంటి ప్రయత్నం జరగాలి. ఇది తప్ప ఇంకోటి కాదు. ఇవే విషయాలు మాట్లాడుకోవడం కోసం ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా అమలు జరగాలి, అచ్చువు కావాలి. తర్వాత మన జగిత్యాల జిల్లా ఇదివరకు 20 సంవత్సరాలలో ఏ విధంగానైతే ముందున్నారో ఇప్పుడు కూడా అదే పొరపాటు మనం ముందుకు పోవాలని చెప్పేసి మరి మీ అందరూ కూడా కోరుకుంటూ మరి మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, ఆదరైనటువంటి గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా చైర్మన్ డెప్యూటీ గారు, అదేవిధంగా గౌరవ డిప్యూటీ డెప్యూటీ మున్సిపల్ చైర్మన్ అందరికీ, జిల్లా అధికారులు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మంత్రి వైద్యులు మరియు శాసనసభ్యులు
ఇంకా జరుగు